అన్నీ మనం చేసే ప్రతి క్షణం ఎక్కడ ఏం చేస్తున్నామో మన శరీరం కాదు మన మనస్సు ఏం ఆలోచిస్తుందో ఆయనకి తెలుసు అన్నీ తెలిసి క్రాస్ మీద ఆయన్ని శిక్షిస్తున్న వాళ్ళని కూడా క్షమించమని దేవుణ్ణి ప్రార్థించాడు ఆయన తిరిగి లేచిన తర్వాత త్రికరణ శుద్ధిగా మేము ఆయన్ని చూడాలి అనుకున్న వాళ్ళకే కనిపించారు అందరికీ కనిపించలేదు కనిపించరు కూడా మీరు నిజమైన ఆర్తితో ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన ఫలానా అని మీరు గుర్తుపట్టే లోపల మీకు కావాల్సింది చేసి ఆయన వెళ్ళిపోతారు ఇప్పుడు ఆయన్ని చూడాలి అనే కోరిక కంటే ఆయన రక్షణలో మనం ఉండాలి అని కోరుకోవడం చాలా మంచిదని నా అభిప్రాయం మిమ్మల్ని పరీక్షించడం మీ పక్కనే ఉండి మీరు చేస్తున్న దానికి ఆనందించే మొదటివాడు జీసస్ హల్లెలూయా